హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొన్ని నోట్స్ అండ్ కాయిన్స్ యొక్క వాల్యూస్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ నోట్స్ అండ్ కాయిన్స్ని మీరు బయర్స్కి సేల్ చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఈ నోట్స్ అండ్ కాయిన్స్ యొక్క ప్రైస్ ఎంత, వీటి కలెక్షన్ ఎంత ఉండాలి అండ్ వీటిని మీరు ఎలా సేల్ చేయాలి, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, ఈ నోట్స్ అండ్ కాయిన్స్ని మీరు సేల్ చేయడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ లేదు. సో మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ లేదా ప్రాసెస్ లేకుండా మీరు ఈ నోట్స్ అండ్ కాయిన్స్ని అయితే సేల్ చేయవచ్చు. సో ఇక ఫస్ట్ నోట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది 5 రూపీస్ ట్రాక్టర్ నోట్. ఫ్రెండ్స్, ఇది చాలా ఓల్డ్ అలాగే రేర్ నోట్. ఇక ఫ్రెండ్స్, ఈ నోట్ యొక్క కలెక్షన్ అనేది మొత్తం 78,000 కలెక్షన్ అయితే కావాలి. అండ్ ఫ్రెండ్స్, ఈ నోట్కి ఎక్కువగా అహ్మదాబాద్ ఎగ్జిబిషన్లో డిమాండ్ అయితే ఎక్కువగా అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఈ నోట్ యొక్క ప్రైస్ అనేది చూసినట్లయితే 25,000 to 5 lakhs వరకు మీరు ఈచ్ నోట్కి బదులుగా మీరు పొందవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఈ నోట్ యొక్క కలెక్షన్ మీ దగ్గర ఎంత ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ నోట్, ఇది 10 రూపీస్ బోట్ నోట్. ఫ్రెండ్స్, ఈ నోట్ యొక్క బ్యాక్ సైడ్ పై బోట్ పిక్చర్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ నోట్కి ఎక్కువగా నోయిడా ఎగ్జిబిషన్లో డిమాండ్ అయితే ఎక్కువగా అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఈ నోట్కి ఎక్కువగా నోయిడా ఎగ్జిబిషన్ అలాగే బాంబే ఎగ్జిబిషన్లో డిమాండ్ అయితే ఎక్కువగా ఉంది. ఇక ఈ నోట్ యొక్క కలెక్షన్ అయితే మొత్తం 78,000 కలెక్షన్ అయితే కావాలి. అండ్ ఫ్రెండ్స్, ఈ నోట్ యొక్క ప్రైస్ అనేది చూసినట్లయితే 1,25,000 రూపీస్. ఇక ఫ్రెండ్స్, ఈ నోట్ యొక్క కలెక్షన్ మీ దగ్గర ఎంత ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి. 1 రూపీ కాయిన్, 5 రూపీస్ కాయిన్, అలాగే 2 రూపీస్ కాయిన్, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ కాయిన్స్. సో ఈ విధంగా ఇక్కడ చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఈచ్ కాయిన్కి డిఫరెంట్ ప్రైజెస్ అనేది మీకు బయర్స్ అయితే ఉంచడం అయితే జరుగుతుంది. ఇక ఇక్కడున్న కాయిన్స్లలో మీ దగ్గర ఏ కాయిన్ ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ నోట్, ఇది 1 రూపీ నోట్. ఫ్రెండ్స్, ఇది కూడా చాలా రేర్ అలాగే ఓల్డ్ నోట్. ఇక ఫ్రెండ్స్, ఈ నోట్కి ఎక్కువగా అహ్మదాబాద్ ఎగ్జిబిషన్లో డిమాండ్ అయితే ఎక్కువగా అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఈ నోట్ యొక్క ప్రైస్ అనేది చూసినట్లయితే 80,000 to 2 lakhs వరకు మీరు ఈ నోట్కి బదులుగా మీరు పొందవచ్చు. ఈ నోట్ యొక్క కలెక్షన్ అయితే మొత్తం 28,000 కలెక్షన్ అయితే కావాలి. సో ఫ్రెండ్స్, ఈ నోట్ యొక్క కలెక్షన్ మీ దగ్గర ఎంత ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన నోట్స్ అండ్ కాయిన్స్ మీ దగ్గర ఉంటే మీరు వాటిని బయర్స్కి సేల్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మీ ఓల్డ్ కాయిన్స్ అండ్ నోట్స్ని సేల్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే ప్లేస్టోర్లోకి వచ్చి ఓల్డ్ కాయిన్స్ గైడ్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ యాప్ వస్తుంది. సింపుల్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నుండి డైరెక్ట్గా ఓల్డ్ కాయిన్స్ నోట్స్ని సెల్ చేయొచ్చు. హౌ టు సెల్ ఓల్డ్ కాయిన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసామనుకోండి. కంపెనీకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఎక్కడైతే ఉంది డైరెక్ట్గా మీరు దీంట్లో వాట్సాప్లో మీ పాత కాయిన్స్ నోట్స్ని సెల్ చేసి మీరైతే సెల్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇండియాలో ఉన్న బయర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్, వాళ్ళ అడ్రస్లు అన్నీ ఇక్కడ అయితే ఉంటాయి. ఇక్కడ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఈమెయిల్ ఐడి ఉన్నాయి, అడ్రస్లు కూడా అయితే ఉన్నాయి. ఇప్పుడే మీరు ఏంటంటే మీ పాత కాయిన్స్ నోట్స్ వీళ్ళకి సెల్ చేసి ప్రైస్ పొందొచ్చు. అండ్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి పొందొచ్చు. మీ కౌంట్ అడ్రస్ కూడా ఉంది, దాన్ని కూడా విజిట్ అవ్వచ్చు. ఈ విధంగా మీ ఓల్డ్ కాయిన్స్ నోట్స్ అయితే ఇంట్లో ఉండే మీరు సెల్ చేసుకొని లాక్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు.